కర్నూలుకు చెందిన షేక్ హబీబుల్లా యూపీఎస్సీ ఫలితాల్లో 189 ర్యాంక్ సాధించారు, విజయవాడలో శిక్షణ పొందారు, మనతో పాటు హబీబుల్లా ఉన్నారు. మీరు యూపీఎస్సీలో ఈ ర్యాంక్ సాధించడం పట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ వన్స్ ఒకసారి మెటీరియలైజ్ అయ్యి ఒక మంచి ర్యాంక్ వచ్చి జాబ్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ న్యాచురల్లీ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు సర్వ్ ద నేషన్. మనమంతు మనం సర్వీస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దాట్. మీరు ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఇన్ని సంవత్సరాలుగా మీరు శిక్షణ పొందారు, అలాగే మీ బ్యాక్గ్రౌండ్? నేను నేటివ్ కర్నూలు డిస్ట్రిక్ట్, కర్నూలే. మా డాడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. నేను వెటనరీ మెడిసిన్ చేశాను. వెటనరీ మెడిసిన్ అయిపోయింది 2019లో. అప్పటి నుంచి నేను యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యాను. స్టార్టింగ్ ఇయర్స్ విజయవాడలో ఉన్నాను, తర్వాత ఢిల్లీలో ప్రిపేర్ అయ్యాను. థర్డ్ అటెంప్ట్లో నాది ఇది అయ్యింది. ఫస్ట్ 2 అటెంప్ట్స్లో ఎంతవరకు వచ్చారు, అలాగే థర్డ్ అటెంప్ట్లో ఫస్ట్ 2 అటెంప్ట్స్లో ఎలాంటి లోపాలు చేసావని భావించారు, థర్డ్ అటెంప్ట్లో ఎట్లా రెక్టిఫై చేసుకో? ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఎగ్జామ్ గురించి అవగాహన అట్లాంటిది అంత ఎక్కువగా లేదు. సో ఫస్ట్ అటెంప్ట్ అనేది జస్ట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ అన్నట్లే ఇచ్చాను. సెకండ్ అటెంప్ట్ అది, సో ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ ప్రిలిమ్స్ వరకు అవ్వలేదు నాది. థర్డ్ అటెంప్ట్లో కొంత నెగిటివ్స్ చూసుకొని ఎటువైపు మనం ఫోకస్ చేయాలి ఇలాంటివి ఇచ్చేసుకొని ఇచ్చాను. థర్డ్ అటెంప్ట్లోనే మెయిన్స్, ఇంటర్వ్యూ అవన్నీ అయ్యాయి. ప్రిపరేషన్కి వచ్చే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మీరు సూచిస్తున్నారు, అలాగే మీరు ఇటు విజయవాడలోనే ఢిల్లీలో కూడా శిక్షణ పొందారు కదా, సో ఎలా ఉంది శిక్షణ, ఎలా ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? ప్రిపరేషన్ అనేది సిలబస్ బౌండ్, టైం బౌండ్గా ఉండాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ సిలబస్, ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అంటారు బేసిక్గా దీనికి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే బేసిక్గా మనము సిలబస్లో ఏముంది అనేది ఫస్ట్ చూసుకొని, తర్వాత మన స్ట్రెంగ్స్, మన వీక్నెసెస్ మీద మనం వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది యూనిక్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో వీ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ ద న్యూయాన్సెస్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎట్ ద ఎవ్రీ ఈచ్ స్టేజ్. సో అలాగా చేసుకుంటే మనం టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఆ విధంగా ఇట్ వుడ్ బి అ గుడ్ సక్సెస్. మీరు వెటనరీ డాక్టర్గా కూడా ఉన్నారు, ఇటువైపు సివిల్స్లోకి రావాలనేది చాలా అందరికీ ఉండేటువంటి అంబిషన్. సో అది పూర్తిగా వదిలేశారా, లేదా సివిల్స్లో ఇప్పుడు మీరు మీ గోల్ ఏంటి అసలు దీంట్లో? అంటే వెటనరీ ప్రొఫెషన్ని నేను అంటే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ దేర్ విత్ మీ. ఇంకే ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా నాకు 80% ఆఫ్ ద ఇంటర్వ్యూ వెటనరీ బేస్డ్ మీదనే వెళ్ళింది. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అండ్ దిస్ థింగ్ దట్ ఐఎమ్ అ వెటనరీ డాక్టర్. అండ్ నా యూపీఎస్సీ ఏంటంటే ఒక లార్జర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది వెటనరీలో, ఒక యానిమల్ హస్బెండరీ సెక్టార్కి. ఇప్పుడు యూపీఎస్సీలో మోస్ట్లీ ఇప్పుడున్న ర్యాంక్కి ఐపీఎస్ అలా వస్తే మనం లా అండ్ ఆర్డర్లో దాంట్లో నుంచి మనం పబ్లిక్ సర్వీస్ చేయడానికి స్కోప్ ఉంటుందనేది నా పాయింట్. నా అంబిషన్ అయితే ఇప్పుడు ఉన్న ర్యాంక్ ప్రకారం ఐపీఎస్ వస్తే లా అండ్ ఆర్డర్ ఎవ్రీ లాస్ట్ పర్సన్ కూడా లా అండ్ ఆర్డర్, పోలీస్ సర్వీసెస్లో ఉండే పోలీస్ అప్రోచ్ అవడంలో ఒక సార్ట్ ఆఫ్ హిండ్రెన్సెస్ ఇవన్నింటినీ లేకుండా ఒక ఫ్రెండ్లీ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది నేను ప్రైమ ఫేషియా అనుకుంటున్నానండి. పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, అలాగే మీ ఫాదర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, సో మీ ఫ్యామిలీ గురించి? మా ఫ్యామిలీ, మా డాడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రెసెంట్ డివిజనల్ ఇంజనీర్ అండి. మదర్ హౌస్ వైఫ్, ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉన్నారు. సిస్టర్ మ్యారీడ్ ఇక్కడ విజయవాడలో, బ్రదర్ సీఏ చేస్తున్నాడు అండి. సో దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్. ఎగ్జామ్లో ఫస్ట్ 2 అటెంప్ట్స్లో రానప్పుడు కూడా వాళ్ళు ఇంకొక అటెంప్ట్ ఇవ్వు, యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ అన్నట్లే నాకు సపోర్ట్ చేశారు. పేరెంట్ సపోర్ట్ అనేది చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్ అవుతుందండి ఎగ్జామ్లో. ఇది హబీబుల్లా అభిప్రాయం. విజయవాడ నుంచి కెమెరామెన్ పోటేశ్వరరావుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.